హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మిశ్రీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, మేమైతే ఐకేకి వెళ్ళాము. ఐకేకి వెళ్ళిన తర్వాత లోపల అసలు ఎలా ఉంది, ఏమేమి ఐటమ్స్ అనేవి ఉన్నాయి, బట్ ప్రైజెస్ ఎంత, మ్యాక్సిమం కాకపోయినా మినిమం కొన్నైనా కవర్ చేయగలిగాను. సో అసలు లోపలంతా కూడా ఎలా ఉంటుంది, ఏంటి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నానండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బట్ అంతకన్నా ముందు ప్లీజ్ నా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం. నెక్స్ట్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయామండి. సో మా ఇంటి దగ్గర నుంచి ఐకేకి వెళ్ళాలంటే 1 అవర్ జర్నీ అనేది పడుతుంది. సో ఆల్మోస్ట్ ఐకే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నాకు ఒక కుక్క బొమ్మ ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ చాలా క్యూట్గా అనిపించింది. అదేదో బ్రిడ్జ్ చూస్తున్నట్లు. సో అందుకనే నేను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి పెట్టాను. సో ఫైనల్లీ ఐకేకి అయితే వచ్చేసాము. సో నేను స్టార్టింగ్ నుంచి కూడా మీకు వీడియో అనేది చూపిస్తున్నాను, ఎందుకంటే అసలు పార్కింగ్ ఏరియా ఎలా ఉంటుంది అన్నీ కూడా తెలుసుకోవడం గురించి, కొత్త వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసండి. సో మనమైతే పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయిపోతున్నాము. ఓకే, పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసామండి. మేము వచ్చే టైంకి అయితే ఇక్కడ ఎవరు కూడా అంత ఎక్కువగా ఏమీ కనిపించలేదు. కార్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మేబీ మార్నింగే, మేము మార్నింగే వచ్చాము. సో దానివల్లనే కొంచెం తక్కువగా ఉండొచ్చు మేబీ. సో లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంటుందో ఏంటో. సో కార్ అనేది పార్క్ చేసుకున్న తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ యాక్సిలేటర్ మధ్యలో పెట్టేసి కూడా అమ్మేస్తున్నారు, దానికి కూడా స్పేస్ ఇవ్వకుండాను. నేనైతే ఇక్కడ చాలా వరకు రేట్స్ అనేవి చూపించడానికే ట్రై చేస్తూ ఉంటాను, మ్యాక్సిమం వీలైనంత వరకు అండి. ఇక్కడైతే బ్యాంబూ ట్రీ వచ్చేసి 400 ప్రైస్ అనేది పడుతుంది. అండ్ ఈ ప్లాంట్స్ ఏంటంటే ఇవి ఆర్టిఫిషియల్ అండి, రియల్వి కాదు. సో చూడ్డానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మీరు ప్రైస్ వచ్చేసి 300 పడుతుంది, అంటే 299 అలా పడుతుంది. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇప్పుడైతే షాపింగ్ చేయడానికి మనం ట్రాలీని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే గ్లాస్ ఐటమ్స్ చూడగానే నాకైతే అసలు ఒక్క నిమిషం కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఎన్నెన్ని కొనేసుకుందాం అనుకున్నాను. బట్ ప్రైజెస్ వచ్చేసేటప్పటికి మనం చెక్ చేసుకోవాలి, ఒక్కొక్కటి బాగా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కటి చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి ఆఫర్లో ఏమున్నది ఏంటి అని చెప్పేసి మనం చూసుకొని తీసుకోవాలండి. అండ్ ఒకసారి ఐటమ్స్ అన్నిటి మీద ఒక లుక్ వేసేయండి, వీలైనంత వరకు కూడా కవర్ చేస్తాను. ఇక్కడ కూడా గ్లాస్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఏదో నార్మల్గా మనకి బయట దొరికే వాటిలా కాకుండా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు అక్కడ చూసినట్లయితే ఆ ఒక్క బౌల్ వచ్చేసి ఎంత 436 పడుతుంది. సో పైన అయితే ఒక టీ కప్ ఉంది, అది చాలా క్యూట్గా ఉంది. ఎంత అని చూస్తే ఒక 300 అంటే 299 అలా పడుతున్నాయి రెండు కలిపేసి. అవి చూపిస్తున్నాను చూడండి. ఓకే, 2 పీసెస్ వచ్చి 300 అలా పడుతున్నాయి. వుడ్ బి కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి, బట్ అవి అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే మాత్రం అసలు హైలైట్ అది చెప్పలేము, ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి. మనకి బయట దొరికే వాటికన్నా కూడా సూపర్గా ఉన్నాయి. బట్ ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి, కొన్ని కొంచెం రీజనబుల్ అనిపిస్తున్నాయి. మనం రీజనబుల్ వాటిని చూస్ చేసుకున్నాము. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసి ఒక 799 పడుతుంది. కొంచెం ముందుకు వచ్చి చూస్తే మనకి బౌల్స్ అనేవి కనిపిస్తున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసేప్పటికి 149 పడుతుందండి. ఐ థింక్ ఇది ఆఫర్లో ఉంది. అండ్ ఈ టీ సెట్ మొత్తం అంతా కలిపేసి ఒక 799 పడుతుంది. ఈ చైనీ చాప్ ఈ స్టిక్స్ అనేవి ఏంటంటే 313 పడుతున్నాయి. అండ్ జగ్స్ అండి, ఇదైతే క్వాలిటీ సూపర్ ఉంది. గ్లాస్ ఐటమ్ క్వాలిటీ అయితే మనం చెప్పుకోవాల్సిన లేదు ఐకియాలోని.
పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్టింగ్ పర్సన్స్ ఉంటే కానీ ఇక్కడ ఒకసారి వచ్చి షాప్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా డెకరేటివ్ పర్పస్ ఇవి. మీరు ప్రైజెస్ వచ్చేసి 159 పడుతుంది అండ్ 249 ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ బట్టి ఉంటుందండి. అండ్ మనమైతే క్లాత్ సెక్షన్ వైపు వచ్చేసాము. సో ఈ సెక్షన్ సైడ్ ఏంటంటే నేను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, సో దానివల్ల నేను అంత రేట్స్ అనేవి కవర్ చేయలేకపోయాను. బట్ చూసానండి నేను రేట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అండ్ అలా ముందుకు వచ్చే కానీ ప్లాస్టిక్ ఐటమ్ అండి. ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు అయితే ఒకటి చూపిస్తున్నాను, నాకు ఇది బాగా అనిపించింది. ఎందుకంటే ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది. స్టోరేజ్ బాక్స్ అండి, లిడ్ ప్లస్ కింద స్టోరేజ్ చాలా పెద్దగా ఉంది. అండ్ కింద ఏంటంటే మనకి ఈ ట్రాలీ టైప్లో ఇచ్చారనమాట, మూవబుల్ ఇది. సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి 269 అనేది కింద బాక్స్ ప్లస్ పైన అది వచ్చి 80 అలా పడుతుంది. నాకు ఇక్కడ ఇవి చాలా బాగా కనిపించినాయి. ఇంకా పరుగు పరుగుని వచ్చేసాను. తీరా రేట్ చూసేటప్పటికి 3553 ఉంది. ఇంకా సర్లే బాబు వద్దులే అని చెప్పేసి సడన్గా ఊరుకున్నాను. కానీ నాకైతే చాలా నచ్చినాయి ఇవి, చాలా బాగున్నాయి మొత్తం అన్నీ కూడాను. డొక్క పీచ్ అంటారు కదా, ఇంచుమించు వాటితో అన్నట్లుగా అనిపిస్తున్నాయి. సో ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ చాలా రకాలే ఉన్నాయండి. ఇది కూడా ఒక స్టోరేజ్ టైప్ అన్నమాట. దీని ప్రైస్ అయితే నాకు కనిపించలేదు. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. దీని ప్రైస్ వచ్చేసి 261 పడింది. అండ్ చాలా వరకు చూసామండి, చూసిన తర్వాత నాకైతే బాగా ఆకలేసేసింది. సర్లే వచ్చి ఎంతసేపు అవ్వలేదు కదా అని అనుకోవద్దు. నేను చాలా తక్కువ మీకు కవర్ చేశాను, మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు కవర్ చేశాను. సో తర్వాత ఆకలేసింది కదా అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫుడ్ సెక్షన్ అంతా ఉంది. మీకు ఇక్కడ ఒక బ్యాగ్ కనిపిస్తున్నాయి కదా, ట్రాలీవి. ఇవేంటంటే కింద ఉన్న సెక్షన్లో మనకి ఇందాక చూపించిన ట్రాలీస్ యూజ్ చేయాలి. పై సెక్షన్కి వచ్చేటప్పుడు మాత్రం ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా సరే ఈ యెల్లో కలర్ ట్రాలీస్లోనే వెళ్ళాలండి. అండ్ మీరు చూస్తున్నట్టు ఇక్కడ వాళ్ళ హ్యాండ్స్లో ఉన్నవి ఏంటంటే ఫుడ్ ఐటమ్ తీసుకువెళ్ళడానికి కూడా సపరేట్ ట్రాలీస్ అనేవి ఉన్నాయి. ఈ ఇక్కడైతే నేను ఈ 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఫుడ్ ఎలా ఉందో చెప్పాలంటే నాకైతే ఓకే అనిపించింది, అంటే సూపర్ అని అనిపించలేదు. ఇది వచ్చి బటర్ కేక్ అండి. అసలు మ్యాక్సిమం ట్రై చేయకుండా ఉంటేనే బెటర్. స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు తప్ప నార్మల్ వాళ్ళు అయితే తినలేరు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఈ డ్రింక్స్ 80 రూపీస్ కడితే అన్లిమిటెడ్ డ్రింక్ అనమాట. అంటే చాలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి, అన్లిమిటెడ్ తినేయచ్చు, కుమివాడేయచ్చు. బిర్యానీ కూడా తీసుకున్నాము. బిర్యానీ అయితే నాకు అంతగా నచ్చలేదు, క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చాడు. సో ఫుడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి నేను లోకల్ మూవీ ఎవరైనా చూసినట్లయితే అక్కడ చూపిస్తాడు కదా డైనింగ్ హాల్ అండ్ బెడ్ అన్నీ సపరేట్ సపరేట్ రూమ్స్ అనేవి ఎలా డిజైన్ డెకరేట్ చేసుకోవాలి అవన్నీ. సో ఆ సెక్షన్ దగ్గరికి వచ్చేసామండి. సో ఇక్కడైతే నేను మొత్తం తిరిగేస్తే నేను కిచెన్ సెక్షన్ అనమాట. ఫ్రిడ్జ్ కనిపించిన లోపల ఏముంటుంది అని చెప్పేసి చిన్న క్యూరియాసిటీతో చూస్తే లోపల బాక్సులు తప్ప ఏమీ కనిపించలేదు. సో ఈ సెక్షన్ దగ్గరికి వచ్చేసేటప్పటికి కిడ్స్ స్టడీ రూమ్ అండి. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు గీసే చిన్న చిన్న బొమ్మల్ని కూడా మంచిగా ఫ్రేమింగ్ చేసి పెట్టారు కదా. అంటే ఏం లేదు, ఆ ఫ్రేమ్స్ అనేవి కింద అమ్ముతున్నారు. సో ఇవి చూసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఫ్రేమ్స్ అనేవి తీసుకుంటారని చెప్పేసి. సో రూమ్ అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అవన్నీ కూడా ఆ బొమ్మలు పెట్టడం కిడ్స్కి బాగా నచ్చేలా ఉన్నది అనిపించింది. అండ్ ఈ సెక్షన్ వచ్చేసేటప్పటికి ఇది డైనింగ్ కమ్ సోఫా అన్నమాట. ఇదేంటంటే రెస్ట్ రూమ్ టైపు. ఇది మన టీవీ యూనిట్ తెలిసిందే కదా, డైనింగ్ హాల్ ప్లస్ టీవీ యూనిట్ అన్నమాట. ఇది ఇది స్టడీ రూమ్ అండి. సో వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ కనపడే మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు అమ్ముతారు. సో వీటిలో ఎవరికైనా ఏమైనా నచ్చితే కనుక అవి మనం పర్చేస్ చేస్తామని చెప్పేసి ప్రతి ఐటమ్ని ఎక్కడెక్కడ పెట్టుకోవాలని ఒక ఐడియా కోసం అని చెప్పేసి ఇక్కడ డిజైన్ చేశారు. బట్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు
మ్యాక్సిమం వచ్చే వాళ్ళందరూ కూడా తీసుకోవడానికన్నా ఎక్కువ చూడడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి ఫొటోస్ దిగడానికి స్టిల్స్ ఇచ్చుకుంటూనే ఉన్నారు తప్ప చాలా తక్కువ మంది తీసుకోవడం. ఇక్కడ చూస్తే అమ్మాయి ఎవరో పడుకుండిపోయి ఉన్నది నాకు తెలిసి. ఇక్కడ ఇదంతా కూడా లైటింగ్ సెక్షన్ అండి. లైట్స్ చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా క్రిస్మస్ అవనివ్వండి, న్యూ ఇయర్ అవనివ్వండి, ఏదైనా ఫెస్టివల్కి, దివాళీ వీటికి ఫెస్టివల్స్కి లైట్స్ ప్రిఫర్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. లెస్సి నేను రేట్స్ చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే ఇక్కడ ఉన్నాయి 549 అలా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఇక్కడ ఒక్క మోడల్ లేదు కదా, చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి కదా. సో మనం ఎగ్జాక్ట్గా ఏమీ చెప్పలేము, దీందే ఇది అని చెప్పేసి ఆ బాక్సెస్ అనేవి ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ నేను ఈ సెక్షన్లో అయితే నేనేమీ తీసుకోవట్లేదు కాబట్టి నేను అంత చూపించాలనుకోలేదు. బట్ ఈ లైట్స్ అనేవి చాలా బాగున్నాయి కదా, అసలు దాని ప్రైస్ చూపిస్తాను మీకు. 2490 పడుతుందండి పైన హ్యాంగ్ అయ్యే లైట్స్ అనేది. బట్ అన్లిమిటెడ్ అన్నమాట, అసలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడైతే. యాక్చువల్లీ లైట్ చూడండి, ఇది టూ టైప్స్ అన్నమాట. ఫస్ట్ అలా ఉండింది, దాన్ని కింద మూవ్ చేస్తే అది అలా ఓపెన్ అవుతుంది అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఓకే ఇక్కడ 499 పడుతున్నాయండి ఆ లైట్స్ అనేవి. అండ్ ఫైనల్ ఇక్కడ అయితే నాకు చాలా క్యూట్గా కనిపించింది చైర్స్ తోటి ఏంటని చెప్పేసి చూసాను హ్యాంగ్ అయ్యేలాగాను. బట్ భలే ఉన్నాయి అయితే. దీని ప్రైస్ వచ్చేసేటప్పటికి ఆ 3 pieces 300 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ, బట్ చాలా బాగున్నాయి. దీని ప్రైస్ వచ్చేసేటప్పటికి 149 పడుతుంది. సో ఇది వచ్చి క్లాక్ సెక్షన్ అన్నమాట. ఎవరికైనా డిఫరెంట్ డిఫరెంట్ క్లాక్స్ వెరైటీస్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయండి. మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా, చూస్తే మీరు పిల్లలకి పెట్టేని ఫోటో ఫ్రేమ్స్ అని గట్టని చెప్పాను కదా, అవన్నీ కూడా ఈ సెక్షన్లో ఉన్నాయి. సో ఇక్కడైతే మిర్రర్స్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా బాగున్నాయి మిర్రర్స్ అనేవి, ఒకటి కాదు రెండు కాదు చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో మ్యాక్సిమం వీలైనంత వరకు కవర్ చేశాను. బట్ కాస్ట్ కూడా ఇంచుమించు అలానే ఉందిలేండి మీకు. అక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు కాస్ట్ అనేవి కనిపిస్తున్నాయి కదా, అందుకే నేను స్పెషల్గా చెప్పట్లేదు ఉన్నవాళ్ళని మళ్ళీ చెప్పడం ఎందుకని చెప్పి. పర్ఫెక్ట్ అండి, నాకైతే ఇది ప్లేస్ అనేది చాలా అంటే చాలా నచ్చింది. అసలు ఎంట్రన్స్ భలే అనిపించింది చూడండి. ఆ గ్రీనరీ మధ్యలో లైట్స్ అనేవి సూపర్గా అనిపించింది. సో లోపలికి వెళ్ళి అయితే చూస్తున్నాను ఏమున్నదో. ఓకే ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. ఏంటంటే మన ఇందాక ఆల్రెడీ మీకు చూపించాను కదా, కొంచెం డెకరేషన్ పర్పస్ టైప్ అనమాట. ఇదైతే రియల్ ప్లాంట్ అండి, ఇందాక ముందు చూపించినవి అయితే ఆర్టిఫిషియల్ అనమాట. ఇవైతే రియల్ ప్లాంట్స్. దీని ప్రైస్ వచ్చేసేటప్పటికి 179 పడుతుంది. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం రూమ్లో పెట్టుకునేలాగా ఉన్నాయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఈ ప్లాంట్స్ కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ బ్యాంబూ ట్రీస్ అయితే చాలా బాగున్నాయండి. పర్ఫెక్ట్, అసలు మంచి గుబురుగా అలా చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా 399 పడుతుంది. ఇక్కడ 99 అని పడేది ఏంటంటే పక్కన ఏదో ప్లాంట్ ఉందిలేండి, ఆ బ్యాంబూ ప్లాంట్ అయితే కాదు. బ్యాంబూ ప్లాంట్స్ చాలా బాగున్నాయి అండ్ ఇవి చూసారు అసలు ఎంత బాగున్నాయండి, అంత బాగున్నాయండి. ఇవి గ్లాస్ ఐటమ్ పైగాను చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ కలర్ అండ్ మోడల్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 449 పడుతుంది. చాలా బాగున్నాయండి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. వీటిలోనే చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి ప్రైస్ చూద్దాము వీటిది. ఓకే 899 పడుతుంది ఇది వచ్చేసి. ఐ థింక్ ఇది వచ్చేసి 799, ఇది వచ్చి 799 పడుతుందండి.
ఓకే, చిన్న చిన్న జార్స్ లాంటివి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. 100 పడుతుందండి దాని ప్రైస్ వచ్చేసి. ఫ్లవర్ వాజెస్ అయితే చూసాం కదా, ఫ్లవర్ వాజ్ లో పెట్టుకోవడానికి ఇప్పుడు ఫ్లవర్స్ అనమాట చాలా కలెక్షన్స్ ఉన్నాయండి బాబు. ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి, బట్ బాగున్నాయి. కొంచెం నాకు ఎక్కువగానే అనిపించింది, మేబీ బయట ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. సో కొనుక్కొని అయితే పర్లేదు అనిపిస్తుంది. ఇక్కడ 199 కనిపిస్తుంది కదా, ఏంటో చూసేద్దామని చెప్పేసి అయితే నేను ఓ తెగ వెతికేసాను. సో ఫైనల్లీ నేనైతే ఇదేనండి, 199 ఉంది. అది చూసారు కదా ఇలా ఉంటుంది, 199 పడుతుంది దీని ప్రైస్ వచ్చి. ఇంకా చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయండి, చాలా రకాల ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. బాగున్నాయి చాలా, అంటే నలిగిపోయినట్లు మాసిపోయినట్లు అలా కాకుండా చాలా అందంగా ఉన్నాయి అన్నీ కూడాను. మంచి కలెక్షన్ అనేది ఇక్కడ ఉందండి. సో ప్రైస్ అయితే చూపిస్తున్నాను కదా, 299 పడుతుంది ఆ బ్లూ కలర్కి వచ్చేసి. 199 కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ రేట్ అనేది ఉన్నది అక్కడ. సో ఇక్కడ కూడా ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగున్నాయండి ఇవి. సో ఇదేంటంటే మనకి రూమ్లో పెట్టుకుంటే మంచి ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది. సో దానికోసమే తీసుకుంటారు. దాని ప్రైస్ 163. ఇవైతే సింగిల్ ఫ్లవర్ వచ్చి 69 పడుతుందండి. ఇక్కడికి వచ్చేసినప్పటికి ఏంటంటే క్యాండిల్ సెక్షన్, ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాండిల్ సెక్షన్ అండి. చాలా లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, ఎవరైనా క్యాండిల్స్ ఇష్టపడే వాళ్ళకి అయితే మంచి పండగ అనమాట. ఇక్కడికి వస్తే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, రూమ్ డెకరేషన్కి అయితే అదిరిపోతాయండి. మంచి స్మెల్ కూడా చాలా బాగుంది అక్కడ, నేను రియల్గా ఫేస్ చేయడం వల్ల నేను చెప్తున్నాను, స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఫైనల్లీ మా షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకొని మేమైతే బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అసలు మేము ఏం కొన్నాము ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది కాబట్టి. అండ్ నేనైతే ఇది ఫస్ట్ వ్లాగ్ అండి, మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ నాకు కొంచెం బూస్టప్ ఇస్తుంది. బిల్లింగ్ అయిపోయిన వెంటనే మనం బయటకు వస్తే ఫుడ్ కోల్డ్ అనిపిస్తుంది, కావాలంటే ఇక్కడ మనం ఫుల్గా కొమ్మేసి బయలుదేరుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే మన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ప్లీజ్.